ఆజాదీకా అమృత్ మహోత్సవలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన ఫిట్ ఇండియా రన్ రన్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థులు వంద మీటర్ల జాతీయ జెండాతో భద్రాచలం పట్టణ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు స్థానిక డిగ్రీ పీజీ కళాశాల నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఫ్రీడమ్ రన్లో పోలీస్ అధికారులు కళాశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఇతరులు మాట్లాడుతూ ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు వ్యాయామం యోగా చేస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటామని చెప్పారు కరోనా వంటి వైరస్ ని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఫిట్ ఇండియా ప్రోగ్రాం అనేది డైలీ మనం శారీరకంగా హెల్తీగా ఉండడానికి డైలీ ఒక వన్ హాఫ్ అన్ అవర్ ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం యువతకు ఫిట్ ఇండియా అనేటువంటి కార్యక్రమంగా యువతలో మన యొక్క నాయకులు అదేవిధంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు ప్రముఖులు వాళ్ళ గురించి తెలియజేస్తూ ఈ యొక్క సొసైటీ మీద మనవంతు బాధ్యత యువత తీసుకోవాల్సినటువంటి చర్యలు